మనోహరాబాద్ మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దతు తెలుపుతూ ఎలక్షన్ రెడ్డి గారు మరియు హేమలత శేఖర్ గౌడ్ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బంటేరు ప్రతాపరెడ్డి. రాష్ట్రం మొత్తం తిరగాలి కాబట్టి మా అందరినీ జమ చేసి మీ దగ్గరికి పంపించారు. మీరు కూడా ఆలోచించండి, తెలంగాణ వచ్చినాక ఈ 10 సంవత్సరాలు ఇంతవరకు చేసుకోవెళ్ళాం. గతంలో ఎన్ని కష్టాలుండే, కాంగ్రెస్ వాళ్ళ కాలంలో వాళ్ళు 60-70 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేవాళ్ళు, ఒక కరెంట్ ఇవ్వలే. ఇవాళ ఆ పరిస్థితి లేదు. పేదవాళ్ళ కోసం చాలా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా మన రంగరాజు పిల్లే ఏ గల్లీ వేళ సీసీ రోడ్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ధర్మరాజు పిల్లలో, ఏ ధర్మరాజు పిల్ల గ్రామంలో ఎక్కడ పోయినా సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎట్లయినాయి, ఎవరు చేస్తున్నాయి మనం కూడా ఆలోచించాలి. గతంలో వర్షాలు పడితే రోడ్ల నుంచి బయటకు రాకపోతుండేవి. ఇలా మన ఇంటి ముందు సీసీ రోడ్ అయిందంటే ఇంత బాగా డెవలప్ చేసుకున్నాం కాబట్టి మనమందరం కూడా
కేసీఆర్ గారికి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, పేదవాళ్ళ కోసం పెన్షన్లు ఇస్తున్నారు, ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్నారు. రైతు పండించిన పంట మీరు ఇక్కడ బంగ్లా ఎక్కి చూస్తే ఊరు చుట్టూ పచ్చడి పొలాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు చూసినా వర్షాలు లేక డ్రైగా ఉండేది. భగవంతుడి దయవల్ల 10 సంవత్సరాల నుంచి కరువే లేదు, ఒక్కరోజు కూడా కరువు రాలే. ఎప్పుడు చూసినా చెరువుల నిండా నీళ్లు, పంటలు, పాడి పంటలు, ఎట్లా చూసినా పచ్చటి పొలాలతోని ఇలా తెలంగాణ హరిత తెలంగాణగా మారిపోయింది. కాబట్టి మనం కూడా ఒక్కసారి 10 సార్లు ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళ కాలంలో కరెంటు లేక రోడ్ల మీద వచ్చి కూర్చుంటుంది, పొలాల కాడ పొలాలు ఎండిపోయేది, పంటలు వండేది కాదు, చాలా ఇబ్బందుల్లో ఉండేది. ఆ రోజు 2 భూములు వేసుకోవాలంటే 1 ఎకరం భూమి అమ్మగాల్సిన పరిస్థితి. ఇలా పరిస్థితి లేదు. 1 ఎకరం 1.5-2 కోట్ల రూపాయలు అయిందంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం వల్ల, ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేయడం వల్ల, ముఖ్యమంత్రి గారు అన్ని విధాల సహకరించడం వల్లనే ఇలా మన భూములకు ధరలు పెట్టినాయి. మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఐశ్వర్యంగా ఉన్నాం, దానికి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఓటేస్తే పెన్షన్ 2000 నుంచి 3000 నుంచి 5000 వరకు చేస్తామంటున్నారు. అదే కళ్యాణ లక్ష్మి కూడా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, దాన్ని 2 లక్షల రూపాయలు చేస్తున్నారు, పెన్షన్ 5000 వేస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. కాబట్టి దయచేసి మీ అందరు కూడా మన ధర్మరాజు పేరులో ఒక సింగిల్ ఓటు కూడా పోవద్దు, ఎవరికి వేయద్దు. మళ్ళీ లేకపోతే ఆ కాంగ్రెస్ వాళ్ళకి వేసినా కరెంటు పోతుంది. కరెంటు ఉండొద్దు అనుకుంటే కాంగ్రెస్ వస్తుంది, సీకర్లో ఉందాం అనుకుంటే మీ ఇష్టం. బీజేపీలో వచ్చిన వాళ్ళు ఏం లేదు, మొత్తం స్కీములను తీసేస్తారట. వాళ్ళు 400 సిలిండర్ 1200 చేసిండు, మన కేసీఆర్ ఏమంటుండు మళ్ళీ ఇప్పుడు 400 చేద్దామంటున్నాడు. మరి 400 సిలిండర్ చేద్దాం, కళ్యాణ లక్ష్మి 2 లక్షలు ఇద్దాం, రైతు బంధు ఇద్దాం, రైతు బీమా ఇద్దాం, బీపీటీ సన్న బియ్యం ఇద్దాం, ఇవన్నీ కూడా ఇద్దాం, మూడోసారి గెలిపియాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మన గజ్వేల్ ఎమ్మెల్యేనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి మనం ఎమ్మెల్యేకి ఓటేద్దామా, ముఖ్యమంత్రికి ఓటే. బీజేపీకి ఓటేస్తే ఎమ్మెల్యేకి పోతుంది, కాంగ్రెస్ ఓటేస్తే ఎమ్మెల్యేకి పోతుంది, బీఆర్ఎస్ కి ఓటేస్తే ఏమైతారు, మరి ముఖ్యమంత్రికి ఓటేద్దామా, పనికిరాని ఎమ్మెల్యేలకు ఓటేద్దామా?